వికారాబాద్ జిల్లా బంటువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ పాల్గొని మాట్లాడారు ధరణిలో చాలా సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని అలాగే ఏకకాలంలో రుణమాఫీ చేయాలని రైతు సకాలంలో అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ ధర్నాలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నది ఆ సందర్భంగా ఈరోజు బంటారం మండల్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నేను హాజరైనను మరి చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్య అభిమానులు నాయకులు కార్యకర్తలు హాజరైనారు మరి ఈ కార్యక్రమము దీ ధరణ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే ఏదైతే ధరణిలో ఉన్న సమస్యలు ధరణితో రైతులకు ఇబ్బంది పడుతున్న సమస్యలు మరి అదేవిధంగా ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు లక్ష రూపాయలు చేయలేదు మరి అదేవిధంగా రైతు బంధు ఎకరానికి ఐదు వేల రూపాయలు వేస్తున్నాడు కొంతమందికి వేసి వేసిండు శాచురేషన్ పద్ధతిలో అందరికీ వేయాలని చెప్పేసి మరి అదేవిధంగా రైతు బీమా ఏదైతున్నదో అది కూడా అందుతలేదు ఎవరికి రైతులకు మరి లాస్ట్ది ఏంటంటే ఈ పోడు భూములు కానీ పట్టా భూములు కానీ ఏవి ధరణిలా ఎక్కలేవు దాన్ని నిషేధిత జాబితాలో పెట్టేసిండ్రు పెట్టి ఈరోజు ఈ పోడు భూములు పట్టా భూములు తీసుకొని ప్రభుత్వము కానీ కేటీఆర్ కొడుకు కేసీఆర్ కొడుకు కేటీఆర్ కానీ దీని మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు కాంగ్రెస్ ఏమో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇరవై నాలుగు లక్షల ఎకరాల భూమి ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు పట్టాలు ఇచ్చినాం పాస్బుక్కులు ఇచ్చినాం బతుకుండని చెప్పినాం మళ్ళీ అదేవిధంగా వరంగల్ రైతు డిక్లరేషన్ లోపల ఏవైతే పట్టాలు పాస్బుక్లు ఇచ్చినామో వాటికి చట్టబద్ధత అమ్మనికే కొననికే కల్పిస్తామని ఇవాళ మేము అంటున్నాం కానీ ప్రభుత్వం దాంతో రియల్ ఎస్టేట్ చేస్తున్నది రియల్ ఎస్టేట్ వ్యాపారం మానాలే ఇవన్నీ అతి తొందరగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నాలే అందరికీ అందే విధంగా ప్రభుత్వం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని పెట్టుకున్నాము అట్లనే ఇరు ముప్పైవ తారీఖు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ధర్నాలు ఉంటాయి ఈ దాని విషయంలోనే మరి అదేవిధంగా డిసెంబర్ ఐదో తారీఖు కలెక్టరేట్ల దగ్గర ధర్నా కార్యక్రమాలు ఉంటాయి మరి అదేవిధంగా సెకండ్ వీక్ల పిసిసి ప్రెసిడెంట్ శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రెండు రోజుల దీక్ష కార్యక్రమం పార్క్ దగ్గర ఉంటుంది ఇదంతా రైతుల కోసము ప్రజల కోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి రైతులు గమనించాలి ప్రజలు గమనించాలి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తున్నది కాంగ్రెస్ వాళ్ళు ఎవరి కోసం ఇదంతా చేస్తున్నారు అనేది గమనించాలి గమనించి ఆలోచించాలి ఎలక్షన్ వచ్చేదాకా మీ లోపల మార్పు రావాలి కాంగ్రెస్ పార్టీని అధికారంలో